రెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా సహచరుడు విజార్య గారికి, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ రైతుల మీద జరుగుతున్న ఈ కుట్రను మీ ద్వారా బహిర్గతం చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణకు వచ్చింది. మిత్రులారా, దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ రైతుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళొకసారి కుట్ర జరుగుతున్నది. మీరు గూగుల్ సెర్చ్ ఇంజన్లో పోయి ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఏది అని చెప్పి మీరు సెర్చ్లో టైప్ కొట్టండి. ప్లీజ్ టైప్ ఇన్ గూగుల్ యాజ్ టు విచ్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. బై డిఫాల్ట్ యూ విల్ గెట్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ హానరబుల్ శ్రీ కేసీఆర్ గారు. 81,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ కూడా ఒక ప్రపంచంలోనే అత్యంత అద్భుతం, దాన్ని లిఫ్టింగ్ ద రివర్ అంటారు, ఆ లిఫ్టింగ్ ద రివర్ లాంటి ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించిన మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ఈ తెలంగాణ జాతికి కాదు భారతదేశానికంతా ఇచ్చారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు న్యాయం చేయగలిగాము, దక్షిణ తెలంగాణకు కూడా న్యాయం చేద్దామని చెప్పి కాళేశ్వరం కన్నా ఎక్కువగా పవర్ ఉన్న పంపులను పెట్టి కృష్ణానది దగ్గర, ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నార్లాపూర్ దగ్గర, అంజనగిరి నార్లాపూర్ దగ్గర కృష్ణానదిలో అంటే ఆ 145 మెగావాట్స్ పవర్ ఉన్న పంపులను పెట్టి, అంటే కాళేశ్వరం కన్నా పవర్ఫుల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ప్రజల కోసం కేసీఆర్ గారు ఆనాడు పెట్టారు. 6 రిజర్వాయర్లు, 5 పంప్హౌస్లు, 5 మోటార్స్, 5 రిజర్వాయర్లు, 4 మోటార్స్. సో అంటే 60 టీఎంసీల వాటర్ను 90 రోజుల్లో, కృష్ణానది ఫ్లడ్స్ ఉన్నప్పుడు 90 రోజుల్లో తీసుకొచ్చి రిజర్వ్ చేసుకొచ్చి హైదరాబాద్ దాకా నీళ్లు తీసుకురావాల్సిన ప్లాన్, బ్రహ్మాండమైన ప్లాన్ అది. 31,000 కోట్లతో కట్టారు. న్యాచురల్గా ఏ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. కానీ అలా నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, తెలంగాణ ప్రజలకు ఏదైతే ప్రపంచంలో అద్భుతం అని అనుకుంటున్నామో ఆ అద్భుతాన్ని అదో పాతాళానికి తొక్కే కుట్ర చేస్తున్నారు. అదే పాలమూరు బిడ్డ అనుకుంటూ చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎప్పుడైనా పోయినరా? మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సర్జిపూల్ దగ్గరికి నార్లాపూర్లో ఎప్పుడన్నా వెళ్ళినరా? ఆ మోటార్ల బటన్ల మీద ఎప్పుడన్నా చేయేసిండ్రా? అదేవిధంగా ఏదుల రిజర్వాయర్ పోయినరా? అదేవిధంగా వట్టెం పోయినరా? లేకపోతే కరివేన పోయినరా? లేకపోతే ఉదండాపూర్ పోయినరా? లేకపోతే లక్ష్మీదేవపల్లి పోయినరా? ఎక్కడ కూడా మీరు పోలేదు. మీరు కేవలం మిసిసిపి ముస్సోరి నదుల మధ్యలో ఆ అమెరికా అందాలను ఆస్వాదించడానికే ముఖ్యమంత్రి అయినట్టుగా మాకు డౌట్ వస్తూ ఉన్నది. లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు 24 సంవత్సరాల మలిదశ పోరాటంలో వచ్చిన ఆ కన్నీళ్లను పన్నీరుగా మార్చి రైతుల కష్టాలు కన్నీళ్లను తుడిచే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే మీరు ఈరోజు అవన్నీ కూడా అదో పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు? లేకపోతే మరి ఎట్లా వీలవుతాయి చెప్పండి? ఒకవేళ 39 టీఎంసీల నీళ్లు ఈరోజు బంగాళాఖాతంలో కలుస్తూ ఉన్నాయి, ఇక్కడనేమో మన రిజర్వాయర్లన్నీ ఖాళీ కొండల్లాగా దర్శనం ఇస్తున్నాయి. అంటే దీని అర్థం ఆంధ్ర ప్రాంతంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు మీకు ఆదేశాలు ఇచ్చినరా?